హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు సీజన్లో దొరికే మామిడికాయతో మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. మామిడికాయ పప్పు అంటే అందరం తయారు చేస్తాం కదండి, కానీ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఒక ప్యాన్లోకి ఒక చిన్న కప్పు లేదంటే చిన్న గ్లాస్ కొలతగా తీసుకుని కందిపప్పుని తీసుకుని వేయించుకోవాలి. పప్పుని వేయించుకుని వండుకుంటే మనకి పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. 7 నుంచి 10 నిమిషాల వరకు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే పప్పు మంచి కమ్మటి వాసన వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే గిన్నెలోకి తీసుకుని పప్పుని కడిగేసుకోవాలి. మనం ముందు పప్పు కడిగాము అంటే వేయించడానికి వీలుగా ఉండదండి, తడిగా ఉంటుంది కదా, అందుకని ముందే వేయించేసుకోవాలి. పప్పు కడిగిన తర్వాత దీనిలోకి 4 లేక 5 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. ఇంకా మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా దీనిలోకి మనం పప్పు ఎంతైతే తీసుకున్నామో దానికి 3 ఇంతలు నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి. పప్పు కుక్కర్లో ఉడికించుకున్నా బాగుంటుందండి, లేదంటే మామూలుగా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టుకుని కూడా ఉడికించుకోవచ్చు. నేను త్వరగా అయిపోతుంది కాబట్టి ఇలా కుక్కర్లో పెట్టి ఉడికిస్తున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 విజిల్స్ వేయించుకోవాలి. పప్పు మరీ మెత్తగా ఉడికిపోకూడదండి, మనం మామిడికాయ వేసిన తర్వాత కొంచెం సేపు ఉడికే విధంగా ఉండాలి. పప్పు చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాము. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేడి చేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 5-6 ఎండుమిరపకాయలు. మనం దీంట్లో కారం వేయట్లేదండి, అందుకని ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేస్తున్నాము. ఇంకా 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకుని పోపుని వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత దీనిలోకి మామిడికాయ ముక్కలు వేసుకుని మామిడికాయ ముక్కలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. మామిడికాయలు వేసినప్పుడే ఫ్రెష్ కరివేపాకు ఉంటే కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మామిడికాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. మరీ ఎక్కువసేపు అవసరం లేదండి, 1 నిమిషం పాటు మగ్గనిస్తే సరిపోతుంది. ఒకవేళ అడుగున మాడుతుందని అనిపించినట్టయితే వెంటనే తీసేసుకోవచ్చు. ఇలా మూత పెట్టుకుని మగ్గనివ్వచ్చు, లేదంటే కొన్ని నీళ్లు వేసుకున్నా కానీ మనకి ఈ మామిడికాయ ముక్కలు త్వరగానే మెత్తబడిపోతాయి. నీళ్లు మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, 1/2 కప్ వరకు వేసుకుంటే సరిపోతుంది. నీళ్లు వేసాం కాబట్టి త్వరగానే మెత్తబడిపోతాయండి. ఇంకా త్వరగా కావాలి అనుకుంటే కనుక మూత పెట్టుకుని ఉడికించుకోండి. మామిడికాయ ముక్కలు ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత దీనిలోకి ఉడికించుకున్న పప్పు వేసేసుకుని ఉడికించుకోవాలి. పప్పు వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని నీళ్లు అవసరం అనుకుంటే కొన్ని నీళ్లు కూడా వేసుకుని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను నీళ్లు కొంచెమే ఉన్నాయి కదా, అందుకని కొన్ని నీళ్లు వేసి మళ్ళీ ఉడికిస్తున్నాను. ఈ మామిడికాయ పప్పు టేస్టీగా ఉండాలి, ఆ పులుపు అంతా కూడా పప్పుకి బాగా పట్టాలి అంటే మనం ఈ పప్పు మామిడికాయల్లో వేసిన తర్వాత 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి కూడా ఎక్కువే వేసాం కాబట్టి దీంట్లో ఇంకా కారం అవసరం లేదండి. అలాగే మామిడికాయ పప్పు టేస్టీగా ఉండాలి అనుకుంటే పోపులో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుంటే బాగుంటుంది. మనం ఎప్పుడూ కూడా పప్పు ఇలాంటి వాటిల్లోకి పోపులోకి మెంతులు వేయం కదండి, కానీ మామిడికాయ పప్పులోకి మెంతులు వేసుకుంటే బాగుంటుంది. మూత పెట్టుకుని పప్పు పలుకు లేకుండా ఉడికించుకోవాలి. పప్పు ఉడికిపోయిన తర్వాత మూత తీసేసుకుని కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి. మనకి కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. మామిడికాయ పప్పులోకి నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి, అందుకని 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. మనం సర్వ్ చేసేటప్పుడు నెయ్యి వేసినా కానీ ఇలా పప్పు ఉడికించుకునేటప్పుడు లాస్ట్లో పప్పు ఉడికిపోయిన తర్వాత దించేసుకుంటాం కదా, ముందు కొంచెం వేసుకుని కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదండి, సీజన్లో దొరికే మామిడికాయతో మామిడికాయ పప్పు తయారీ విధానము. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము.